సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలంలోని జూకల్ శివార్లో నూతనంగా నిర్మించిన విజయ డైరీ వారి శీతలీకరణ కేంద్రాన్ని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలో మన కులవృత్తి ఏంది, దాని ప్రకారం మనకి ఈ విధంగా ఆదుకోవాలనేటువంటి గొప్ప సంకల్పం. నాకు తెలిసి 70 సంవత్సరాల చరిత్రలో అసెంబ్లీలో మన గురించి మాట్లాడినోడు లేడు. ముఖ్యమంత్రి గారు 100 సార్లు మాట్లాడారు. మంచి కార్యక్రమానికి ఈరోజు మరి విజయ డైరీ ఎండి గారు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ గారు సంయుక్తంగా జరిపినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి వారి డిపార్ట్మెంట్కు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి మిగిలిన అధికారులకు అందరికీ జిల్లా యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, మీ ఎమ్మెల్యే గారు మాత్రం ఇక్కడ కనిపించినంత అమాయకంగా అయితే ఉండడు, మీకోసమే కొట్లాడుతుంటాడు ఆయన ఎప్పుడు తప్పకుండా. అందుకే ఆయనకంటే మాకు ఒక అభిమానం. అందుకే ఆయన ఏది చెప్పినా ఆయన రూపాయి చెప్తే ఆటానిస్తాం, లేవు ఇప్పుడు కాదని చెప్పాం. అందుకే నేను చెప్పిన మా దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ ఈరోజు రాష్ట్రంలో ఇంకే స్టార్ట్ కాలే, నీ దగ్గరికైనా మొదలు పెడతాం, ఫస్ట్ మీకే ఇస్తామని చెప్పి నేను మరోసారి తెలియజేస్తూ అటువంటి పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ